కొద్ది గంటల్లో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఎన్నికలనే సంబరాలు మొదలవబోతున్నాయి. ఈ సంబరాల్లో ఈసారి ప్రత్యేకత యువజనాభా అతి ఎక్కువగా ఓటర్ల శాతంలో ఉండటం. దాదాపు సగం శాతం ఓటర్లు 35 సంవత్సరాల వయసులోపు వాళ్ళే ఉన్నారు. దాంతో ఈ డెమోక్రటిక్ డివిడెండ్గా మారబోతోందా అంటే యువజనాభా అనేది ప్రజాస్వామ్యంలో కూడా సమ్మిళితం కాబోతోందా, వీళ్ళందరూ ఓటర్ల చైతన్యంతో నిజంగా ప్రజాస్వామ్య దశా దిశనే మార్చేయబోతున్నారా అని ఆలోచించాలి. ఇక్కడ ప్రతి ఒక్క యువత ముఖ్యంగా గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి 4.5 కోట్ల మంది యువజనాభా అంటే దాదాపు 5% ఓటర్లు కొత్తగా వచ్చి చేరారు. అదేవిధంగా 1.5 కోట్ల మంది యువత 18-19 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళే. ఈ యువతకి అనంతరమైన శక్తి ఉంది, దానితో పాటు చదువు తెలివితేటలు ఉన్నాయి. వాళ్ళ తలరాత్రులు ఏంటో మార్చుకునే శక్తి వాళ్ళ చేతుల్లో ఉంది. ఇలాంటి సందర్భంలో అంతా యువత ఒకటై ఓట్లు వేయాలి, అందరూ పోలింగ్ బూత్ దాకా వెళ్ళాలి. విన్స్టన్ చర్చిల్ గారు ఒక మాట అన్నారు, ప్రజాస్వామ్యంలో ఎన్ని మాటలు చెప్పుకున్నా ఎంత చేసినా చివరికి ఒక సామాన్యుడు ఒక మామూలు పోలింగ్ బూత్కి వెళ్ళి ఒక చిన్న ఓటు వేస్తే తన యొక్క దిశనే ఈ భారతదేశం యొక్క గమ్యాన్ని మార్చే శక్తి ప్రతి ఓటర్కి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా యువ ఓటర్లు, మనకి జాబ్స్ కావాలన్నా, మన తలరాత్రులు మారాలన్నా, చైతన్యవంతమైన ప్రభుత్వం రావాలన్నా మనం ఓట్లు వేయాలి. ఇది గుర్తుంచుకుని ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా యువత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓటు శక్తిని వినియోగించుకుంటారని మనం అనుకోవచ్చు. చిన్న ఓటే కదా, మనం ఒక్కళ్ళు ఓటేయకపోతే మార్పు వస్తుందా అని. ఇప్పుడున్న ఎన్నికల్లో గెలుపు ఓటమికి ఒక వెంట్రుక వాసు మాత్రమే తేడా ఉంది. ఎందుకంటే 1.5%, 2.2% ఇలాంటి ఫ్రాక్షన్ ఆఫ్ పర్సంటేజ్తో అభ్యర్థుల తలరాత్రులు తారతమ్యాలు మారిపోతున్నాయి. కాబట్టి అందరూ కలిసి మంచి మెరిటోరియస్ అభ్యర్థుల్ని, అంటే ఎవరైతే యువత కోసం ఎక్కువ హెల్ప్ చేస్తారో, ఎందుకంటే వృద్ధులు ఓటేసినా వేయకపోయినా వాళ్ళ జీవితాల్లో పెద్ద ప్రభావం ఉండదు, లేదా మిడిల్ క్లాస్ పీపుల్ ఓట్లేసినా ఆల్రెడీ వాళ్ళ జీవితాలు దిశానిర్దేశం అయిపోయి ఉంటాయి. కాకపోతే ప్రపంచ జనాభాల్లోనే భారతదేశం యువశక్తి మంచి పాత్ర పోషించబోతోంది. ఇలాంటి యువశక్తి వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం కావాలో, ఏ ప్రభుత్వం వల్ల అయితే వాళ్ళకి న్యాయం జరుగుద్దో, ఈ రోజున యువత అందరూ ఓట్లేస్తే యువత సూచించిన ప్రజాప్రతినిధులు మాత్రమే 17వ లోక్సభలో కూర్చోబోతున్నారు. కాబట్టి భారతదేశం యువతకి, ముఖ్యంగా తెలుగు యువతకి నేను కోరుకునేది, నేను ఇచ్చే సందేశం ఒకటే, అందరూ వెళ్ళి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోండి. చాలామంది యువత మాకెవరు నచ్చట్లేదు, ఈ ప్రజాస్వామ్యం బాగాలేదు, కాబట్టి మేము ఎవరికి ఓటు వేయమంటారు. కాకపోతే కనీసం ఇది తెలియచెప్పాలన్నా సరే మనకి నోటా అనే ఒక ఆప్షన్ ఉంది, నన్ ఆఫ్ ద అబోవ్. మీకు ఎవరో నచ్చకపోతే వెళ్ళి నోటా వేయండి. నోటా వేయటం వల్ల అభ్యర్థుల తలరాతలు మారో, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క నిర్లిప్తత, వాళ్ళకి పలానా ఓట్లు నచ్చట్లేదు, వాళ్ళకి నిరసన అర్థమవుతుందన్నమాట. కాబట్టి అందరూ పోలింగ్ బూత్కి వెళ్ళండి, వీలైతే మంచి అభ్యర్థిని చూసి ఓటేయండి, లేకపోతే నోటన్నా వేయండి. కానీ ప్రతి ఒక్క యువత, ముఖ్యంగా యువత వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి. దాని ద్వారా నిజంగా మార్పు అనేది వస్తుంది. మన ప్రపంచంలో అరబ్ దేశాల్లో, కమ్యూనిస్ట్ దేశాల్లో, ఉదాహరణకి నార్త్ కొరియా కానీ లేదా మిడిల్ ఈస్ట్లో చాలా కంట్రీస్లో యువత ఓటు హక్కు కోసం తహతహలాడిపోతుంటుంది. అలాంటి ఓటు హక్కు మన భారతదేశం యువతకు ఒక అదృష్టంలా వచ్చింది. కాబట్టి ఈ యొక్క ప్రివిలేజ్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటూ, ఆల్ ద యంగ్ పీపుల్ అండ్ యంగ్ ఆస్పిరెంట్స్ ఆఫ్ ఇండియా, క్యాస్ట్ యువర్ ఓట్, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.